శ్రీగురుభ్యో నమః శుభంభ్యాతం. విళంబినామ సంవత్సరం ఉగాది నుండి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, కర్కాటక రాశిలో మనకు కనబడేది ఏంటంటే పునర్వస నాలుగోపాదం కనబడుతుంది, పశ్చిమీ నక్షత్రం కనబడుతుంది, ఆశ్లేష నక్షత్రం కూడా కనిపిస్తుంది. వీళ్ళకి ఏ విధంగా ఉంది, ఆదాయ వ్యయం ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంది విషయానికి వచ్చినప్పుడు, ఆదాయం చూస్తే 8 పాళ్ళు, వ్యయం చూస్తే 2 పాళ్ళు, రాజపూజ్యం చేస్తే 7 భాగాలు కనబడుతున్నాయి, అదేవిధంగా అవమానం చూస్తే 3 భాగాలు కనిపిస్తున్నాయి. మహా అద్భుతంగా ఉంది కర్కాటక రాశి వారికి సంవత్సరం చెప్తాను. కర్కాటక రాశిలోనే రాహు కూర్చున్నాడు, అలాగే గురుడు చూస్తే తులారాశిలో కూర్చుని ఉన్నాడు, షష్ఠస్థానంలో శని కూడా కూర్చున్నాడు. ఈ కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పడానికి మనకు ఒకసారి వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆదాయం బాగుంది, రాజగో పూజ్యం ఎక్కువగా చక్కగా ఉన్నప్పుడు అంటే లేవన సన్మార్గాలుగా సత్ఫలితాలు చేస్తూ చక్కటి కార్యక్రమాలుగా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలితే ఇంకా బాగుంది చెప్పాలని అవకాశం ఉంటుంది. ఈ గురువు యొక్క బలంతో గురుడు ఎప్పుడైతే చతుర్థంలో ఉన్నాడో గురు బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ గురుమంత సాధన చేసుకుని కానీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే లగ్నానికి భాగ్యాధిపతి కాబట్టి ఇంకా చక్కగా సత్ఫలితాలు వస్తూ రాజమార్గం ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణామూర్తి మంత్రసాధన చేసుకుంటూ కర్కాటక రాశి వారి ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సంవత్సరం అంతా ఖచ్చితంగా కొంచెం చక్కటి మార్గంలో రాజయోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి, సత్ఫలితాలు ఇంకా ఉంటాయని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.